హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ ముఖ్యమైన వీడియో ఏంటి అంటే ప్రతి నెల వచ్చే సంకటార చతుర్థి ఈ సెప్టెంబర్ నెలలో ఏ రోజు వచ్చింది ఆ రోజు మనం ఏ పీఠం పేరుతో మనం పీఠం అనేది వెయ్యాలి ఏ నామం పేరుతో మనం దేవుణ్ణి పూజించుకోవాలి చంద్రోదయ సమయం అనేది ఏ టైంలో వచ్చింది చతుర్థి తిథి కూడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వచ్చింది ఈరోజు ఏం నైవేద్యంగా పెట్టి మనం పూజ అనేది చేసుకోవాలి ఈ విధంగా సెప్టెంబర్ నెలకి సంబంధించిన అన్ని వివరాలను కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను సంకటార చతుర్థి అనేది ఒక వ్రతమని ఇది ప్రతి నెల కూడా మనం చేసుకోవచ్చు ఎటువంటి పూజారి సహాయం లేకుండా ఇంట్లోనే మనం మనస్ఫూర్తిగా ఈ పూజ అనేది చేసుకోవచ్చండి ఈ వ్రతం అనేది ఎలా చేసుకోవాలి అనేది నేను చాలా వీడియోలు అప్లోడ్ చేశాను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను చూడండి మొదటిసారి వ్రతం చేసుకుంటున్నాము ఈ నెలలో ప్రారంభించచ్చా అని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా ఈ భాద్రపద మాసంలో సంకటార చతుర్థి చేసుకుంటే ఇంకా మంచిదండి పూజ చేసే పద్ధతి ఒకేలాగా ఉంటుంది ఎన్నిసార్లు మనం పూజ చేసుకున్నా ఈ వ్రతం అనేది ఒకేలాగా చేసుకుంటాము కానీ మనకి ఎక్కడ తేడా మనం ఎక్కడ మనం ప్రతి నెలకి డిఫరెన్స్ అనేది చూస్తాము అంటే ప్రతి నెల మనం దేవుణ్ణి పూజించే దేవుడి పేరు మారుతుంది అలాగే పీఠం వేసే పీఠం పేరు మారుతుంది నైవేద్యాలు మారుతాయి అలాగే చంద్రోదయ సమయం మారుతుంది చతుర్థి తేదీ గడియలు కూడా మారుతాయి ప్రతి నెల పూజ చేసే పద్ధతి ఒకటే అయినా ప్రతి నెల కూడా ఆ నెలలో ఏ నామంతో చేయాలి ఏ పీఠం పేరుతో చేయాలి తిథులు ఏంటి ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి అందుకే నేను ప్రతి నెల కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాను మనకి సంకటార చతుర్థి ఆ నెలలో ఏ రోజు వస్తుంది ఆ ఆ నెలలో మనం ఏ ఇలాంటి ముఖ్యమైన పేర్లు ఏంటి పీఠం పేరు ఏంటి ఇవన్నీ కూడా నేను ప్రతి నెల అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఈ వ్రతం చేసుకుంటే వాళ్ళందరికీ కూడా బాగా ఈజీగా ఉంటుందని నేను ప్రతి నెల అప్లోడ్ చేస్తూ ఉంటాను అసలు ఈ వ్రతం ఏంటి ఎలా చేయాలి అంటే పూజా విధానం అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒక చిన్న క్లారిటీ అయితే నేను ఈ వీడియోలో ఇస్తాను గణపతికి చేసే ముఖ్యమైన వ్రతం ఏంటి అంటే ఈ సంకటార చతుర్థి వ్రతం ఎప్పటి నుంచో తీరని కోరికలు ఏవైనా ఉన్నా కూడా ఈ వ్రతాన్ని అనేది ఆచరిస్తూ ఉంటారు ప్రతి నెలలో కూడా చతుర్థి రోజు వస్తుంది కాబట్టి ఎన్ని నెలలు చేయాలనుకుంటున్నారో అనేది సంకల్పం చేసుకుని ఈ వ్రతం అనేది చేసుకోవాలి ఇంకా ఈ సెప్టెంబర్ నెలలో సంకటార చతుర్థి అనేది ఎప్పుడు వచ్చింది అంటే మంగళవారం రోజు వచ్చిందా బుధవారం రోజు వచ్చిందా అని చాలామందికి డౌట్ ఉంది ఈ నెలలో మనకి ఎప్పుడు వచ్చింది అంటే సెప్టెంబర్ పదమూడవ తేదీ మంగళవారం రోజు సంకటార చతుర్థి వచ్చింది మంగళవారం రోజు రావటం చాలా విశేషం దాన్ని అంగారక సంకటార చతుర్థి అంటారు అన్ని నెలల కన్నా మంగళవారం రోజు వచ్చిన అంగారక సంకటార చతుర్థి రోజు పూజ అనేది ప్రారంభించినా పూజ అనేది చేసుకున్నా కూడా చాలా అంటే చాలా మంచిది చతుర్థి తిథి అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే సెప్టెంబర్ పదమూడవ తేదీ మంగళవారం ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ నెలలో ఏ పీఠం పేరుతో మనం పూజించాలి అంటే విఘ్నేశ్వర పీఠం అనే పీఠం పేరుతో మనం పీఠం వేసుకొని పూజించుకోవాలి ఆ తర్వాత ఏ ఈ నెలలో ఏ నామంతో మనం గణపతిని పూజించాలి అంటే విఘ్నరాజ మహాగణపతి అనే నామంతో మనం గణపతిని మనం ఈ నెలలో పూజించుకోవాలి చంద్రోదయ సమయం ఎప్పుడు వచ్చింది అంటే సెప్టెంబర్ పదమూడవ తేదీ మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాలకి మనకి చంద్రోదయ సమయం వచ్చింది ఈ పూజ మనం సాయంత్రం వేళలో చేసుకుంటాం కాబట్టి సెప్టెంబర్ పదమూడవ తేదీ మంగళవారం రోజు మనం ఈ పూజ చేసుకోవాలి ఈ పూజ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా డేట్ విషయంలో ఏమైనా డౌట్స్ ఉన్నా అన్నీ కూడా కమెంట్ బాక్స్లో అడగండి నేను మీకు రిప్లై అనేది ఇస్తాను ఈ పూజ అనేది ఉదయం పూట పూజ ఎలా చేసుకోవాలి సాయంత్రం చేసుకోవాల్సిన ముఖ్యమైన పూజ ఎలా చేసుకోవాలి అర్ఘ్యం అనేది ఎలా ఇవ్వాలి మూడుపు అనేది ఎలా కట్టి మనం పూజించుకోవాలి సంకల్పం అనేది ఎలా చేయాలి ఈ నెలలో ఏ నైవేద్యం పెట్టి మనం పూజ చేసుకోవాలి అంటే మంగళవారం రోజు వచ్చింది కాబట్టి అటు లక్ష్మీదేవికి ఇటు గణపతికి ఇష్టమైన పాయసంని అటుకులో బెల్లంని పెట్టి మీరు నైవేద్యంగా పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు ఇలాగే ప్రతి పండుగ కూడా ఎప్పుడు వచ్చింది ఆ పండుగ అనేది ఎలా చేసుకోవాలి ఏం పాటించాలి ఇలాగ అన్ని విషయాలతో నా వీడియోస్ అన్నీ ఉంటాయండి ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ బెల్లైకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి మీకు ఈ వీడియో ఎక్కడైనా యూజ్ అయ్యింది అని మీకు అనిపిస్తే తప్పకుండా లైక్ అనేది క్లిక్ చేయండి ఇలాగే మరెన్నో లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో